బాహుబలి సినిమా టికెట్ల కోసం బారులు తీరారు ఐపీఎల్ టికెట్ల కోసం లాఠీ దెబ్బలు తిన్నారు పబ్బులు క్లబ్బులు అంటే క్యూ లైన్లో గంటల గంటలు వెయిట్ చేసి మరి గబ్బు గబ్బు చేసే ఓటరన్నా భవిష్యత్తును బతుకును డిసైడ్ చేసే ఓటుకు కనిపించలేదు ఎందుకన్నా ఓటేయకుండా ఎక్కడికి పోయావన్నా ఓట్ల పండగ హాలిడేలా అనిపించిందా సిగ్గుందా సార్ మీకు మూడు రోజులు సెలవొచ్చిందని వచ్చిందని ఇంట్లో తొంగున్నావా ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్పులేసావా ఇది హైదరాబాద్ ఓటర్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ సెటారికల్ పోస్ట్లో చర్చ రాజకీయాల గురించి పేజీలకు పేజీలు సోషల్ మీడియాలో రాస్తూ బడ్డీ కోట్ల దగ్గర గంటలకు గంటలు సొల్లు పెడుతూ వాడొస్తే బాగుంటుంది వీడుంటే బాగుంటుందని ఉచిత సలహాలు ఇస్తూ చివరికి పోలింగ్ రోజు పత్తా లేకుండా పోయాడు హైదరాబాద్ ఓటర్ ఎన్నికలు అంటే చాలు ఎక్కడ లేని మాయరోగం వస్తుంది హైదరాబాద్ ఓటర్కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే కనిపించింది మళ్ళీ అదే బద్ధకం అదే నిర్లక్ష్యం ఎన్నికలేవైనా అంటే అవే పద్ధతి ఓటేయాలనే ఉత్సాహం లేదు సెలవు దొరికిందని మన్ను తిన్న పాముల ఇంటికి పరిమితం కావటం సినిమాలు షికారులు అంటూ టైం పాస్ చేయటం లాంగ్ వీకెండ్ అంటూ టూర్లు వేయటం ఇవి తప్ప ఓటేసే ఉత్సాహం మాత్రం సిటీ పౌరులు చూపటం లేదు ఓ షాపింగ్ మాల్ ఓపెన్ అయితే పోటెత్తుతారు సన్ బర్న్ లాంటి షో జరిగితే అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని అరగంట ముందే వెళ్తారు పబ్బులు క్లబ్బుల్లో గడపటానికి నిద్ర త్యాగం చేస్తారు ఐపీఎల్ మ్యాచ్ అంటే అత్యంత నిష్టగా టీవీలకు అతుక్కుపోతారు ఓటేయటానికి రండిరా బాబు అంటే మాత్రం ఏ ఒక్కళ్ళు వినిపించుకోరు అదేదో తమకు సంబంధం లేని విషయంలో ఫేస్ పెడతారు అన్నింట్లో ముందుండే నగరవాసులు ఓటు విషయంలో మాత్రం అడ్రస్ లేకుండా పోతున్నారు సోషల్ మీడియాలో ప్రభుత్వ పాలసీలపై తెగ చర్చలు చేస్తారు అంతర్జాతీయ పాలిటిక్స్ నుంచి అంతరిక్షం వరకు ఆర్థిక విధానాల నుంచి సంక్షేమ పథకాల వరకు అన్నింటిపై ఆసక్తి చూపే సిటీ జనం ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాల్సిన ప్రక్రియకు మాత్రం దూరంగా ఉండిపోతున్నారు ప్రతి ఎన్నికలోనూ ఇదే సీన్ ఇప్పుడు కూడా అదే రిపీట్ అయింది హైదరాబాద్లో కోటి మందికి పైగా ఓటర్లు ఉన్నారు ఏ ఎన్నిక జరిగినా నూటికి నలభై యాభై మంది కంటే ఓటేసే వాళ్లే కనిపించటం లేదు ఏ సదుపాయాలు లేని ఆధునికత అంటని సిద్ధాంతాలు రాద్ధాంతాలు తెలియని జనం బాధ్యతతో వ్యవహరిస్తుంటే అన్నీ తెలుసని చెప్పుకునే హైదరాబాదీ జనం మాత్రం ఓటుకి ఆమడ దూరంలో ఉండిపోతున్నారు గ్రామాల్లో చాలా చోట్ల మండుటెండల్లో ఓటేయటానికి ఓపిక్గా క్యూలో నిలబడ్డ దృశ్యాలు కనిపిస్తే నగరాల్లో మాత్రం పోలింగ్ బూతులు ఖాళీగా దర్శనమిచ్చాయి ఏ ఎన్నికైనా తెలంగాణ జిల్లాల్లో డెబ్బై ఐదు నుంచి యానభై ఐదు శాతం పోలింగ్ నమోదవుతుంటే హైదరాబాద్లో నలభై శాతం దాటడం గగనమైపోతోంది నగరవాసులకు పోలింగ్ డే అంటే హాలిడే అంతే ఓటర్ ఐడి అంటే అదో అడ్రస్ ప్రూఫ్ అంతే ఓటర్ ఐడి అంటే బండి కొనుక్కోవటానికో లోన్లు పెట్టుకోవటానికో క్రెడిట్ కార్డులకు సిమ్ కార్డులు తీసుకోవటానికి పనికొచ్చే ఓ అడ్రస్ ప్రూఫ్ మాత్రమే ఓ పౌరుడిగా తన బాధ్యతను నెరవేర్చడానికి ప్రభుత్వం ఇచ్చిన ఆయుధం అని ఎవ్వరూ అనుకోవటం లేదు గ్రేటర్ పరిధిలోని లోక్సభ సెగ్మెంట్లలో ఏ ఎన్నిక జరిగినా పోలింగ్ శాతం తగ్గుతూ వస్తోంది గత లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ సెగ్మెంట్లో యాభై శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదు హైదరాబాద్లో ఎప్పుడూ ఓట్లు పెద్దగా పోల్ కావటం లేదు గత శాసనసభ ఎన్నికల్లో నలభై ఎనిమిది శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది ఇప్పుడంటే మే నెల ఎండలు వేడి అనుకోవచ్చు శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు ఎండలు లేవు చల్లగా ఉన్నా సరే పోలింగ్ కేంద్రాల వైపు కూడా తొంగి చూడలేదు సెలవు రోజుల్లో సొంతళ్లకు పోయే వాళ్ళు కొందరైతే హాలిడే ట్రిప్పులు వేసేవాళ్ళు ఇంకొందరు ఎవరు గెలిస్తే ఏంటి ఏం మార్పు వస్తుంది అనే అసంతృప్తి చాలా వరకు ఓటర్లను ఇల్లు కదలకుండా చేస్తోందనేది వాస్తవం నోటా లాంటి ఆప్షన్తో ఎవరికీ ఓటేయలేదని చెప్పే అవకాశం ఉన్నా దీన్ని యూజ్ చేసుకునే వాళ్ళు కూడా తక్కువే ఈ దేశాన్ని దేవుడు మారుస్తాడో లేదో తెలియదు కానీ జనం వేసే ఓటు ఖచ్చితంగా మారుస్తుంది పెద్దగా చదువుకొని పల్లె జనానికి తెలిసిన విషయం నగరవాసులకు అర్థం కావటం లేదు ఓటు హక్కు ఊరికే రాలేదు పోరాడితే వచ్చింది కొన్ని దేశాల్లో ఓటు హక్కు కోసం ఇప్పటికీ పోరాటాలు జరుగుతున్నాయి ఎన్నికలు భవితను మార్చే సోపానాలు రాజ్యాంగం మనకిచ్చిన హక్కు నగరవాసులు ఓటును ఏమాత్రం సద్వినియోగం చేసుకోవటం లేదు గ్రామాలు గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎనభై శాతాన్ని మించిపోతే నగరాల్లో మాత్రం నానాటికి దుస్థితి పడిపోతోంది నగరాల్లో సామాజిక స్పృహ చాలా ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలని ఫైకే రన్లు చేస్తారు మొక్కలు నాటండి అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు తడి చెత్త పొడి చెత్త అని నీతి సూత్రాలు పలుకుతారు హక్కులకు భంగం కలిగితే రోడ్డెక్కి నినాదాలు చేస్తారు వర్షాలు పడి రోడ్లు మునిగిపోతే పాలకుల్ని తిట్టుకుంటారు రోడ్లు బాగోలేకపోతే కారణం పాలకులే అని చెప్పేస్తారు ఆ పాలకుల్ని ఎన్నుకునే హక్కు ఆయుధం ఈ ఆయుధం తమ చేతుల్లోనే ఉందని మాత్రం గుర్తించడం లేదు అందుకే ఎప్పటిలాగే ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా హైదరాబాద్ తీరు ఏమాత్రం మారలేదని రుజువైంది